హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసానండి. ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో న్యాచురల్గా దొరికే బీట్రూట్ తోటి లిప్ బామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదండి. ఇది చేసుకోలేక చాలామంది బయట దొరికే లిప్ బామ్స్ని యూజ్ చేస్తూ ఉంటారండి. కానీ అందరికీ అవి సెట్ అవ్వవు కదా, అందుకని చెప్పేసి వీడియోని షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసేయండి. దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఒక బీట్రూట్ని అయితే తీసుకోవాలండి. తీసుకున్న బీట్రూట్ని ఇలా పీలప్ చేసుకోవాలన్నమాట. అంటే బీట్రూట్ పైన ఉన్న పొట్టంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇలా పొట్టును నీట్గా తీసేసుకున్న తర్వాత సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొద్దిగా కూడా వాటర్ అనేవి యాడ్ చేయొద్దు. ఓన్లీ మనకి బీట్రూట్ జ్యూస్ మాత్రమే అవసరం పడుతుంది. బీట్రూట్ అనేది చాలా చాలా మంచి చేస్తుందండి, మన పేదాలకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అది ఎలా అనుకుంటున్నారా? మనం చాలామంది చూస్తూనే ఉంటాం, ఫేస్ మొత్తం బాగుంటుంది, లిప్స్ కాడికి వచ్చేసరికి ఎక్కువగా బ్లాక్ కలర్లో కనపడుతూ ఉంటాయి అనమాట. చాలామంది ఆ బ్లాక్నెస్ పోగొట్టుకోవడానికి రకరకాల కెమికల్ ఉన్న క్రీమ్స్ని వాడుతూ ఉంటారండి. కానీ అవన్నీ పక్కకు పెట్టేసి ఒక్కసారి బీట్రూట్ తోటి ఈ లిప్ బామ్ని తయారు చేసుకోండి. న్యాచురల్ కలర్ మనకు వచ్చేస్తుంది అనమాట, పెదాల మీద రెడ్ కలర్ వస్తుంది, బ్లాక్ అంతా కూడా పోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత బీట్రూట్ని ఏదైనా ఒక బౌల్ని తీసుకోవాలి. దానిపైన ఒక పలచటి క్లాత్ లాంటిది వేసుకోవాలండి. స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ తోటి కూడా తీసుకోవచ్చు, కానీ జ్యూస్ అనేది ఎక్కువగా రాదనమాట, స్ట్రైనర్ తోటి కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అందుకని క్లాత్ అనుకోండి, చక్కగా పిండుకోవచ్చు జ్యూస్ అంతా కూడా. ఫ్రెండ్స్, చాలామందికి కెమికల్ ఉన్న లిప్స్టిక్స్ కానీ లేదంటే లిప్ బామ్స్ కానీ అస్సలు పడవండి. మార్కెట్లో దొరికేవి అందులో ఎక్కువగా కెమికల్ ఉంటుంది కాబట్టి అందరికీ పడవ అవి సెట్ అవ్వవు అనమాట. కానీ అట్లనే వేసుకోవడం వలన పెదాలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. అలాంటివి కాకుండా ఎంచక్క న్యాచురల్గా మన పెదాలని చాలా స్మూత్గా హెల్తీగా ఉండేలాగా చూసుకుని ఇటువంటి లిప్ బామ్స్ కానీ లిప్స్టిక్స్ కానీ మన చేతులతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంక ఇలానే కాకుండా రోజ్ పెటల్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా ఎంచక్క లిప్ బామ్ని తయారు చేసుకోవచ్చు. అది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే పెట్టానండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. నేను ఈ వీడియోకి ఎండ్ కార్డులో ఇస్తాను ఆ వీడియోని. చూసారు కదండి, ఈ విధంగా పూర్తిగా జ్యూస్ మొత్తం కూడా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. పెట్టుకున్న గిన్నెలోనే ఈ బీట్రూట్ జ్యూస్ని మొత్తం కూడా పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని. ఇలా పోసుకునే బీట్రూట్ జ్యూస్ అంతా కూడా చిక్కబడాలండి, ఎక్కువగా మనకి లిక్విడ్ లాగా లేకుండా చిక్కబడిపోవాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను మీకు ఏ విధంగా ఉండాలనేది. అలా చిక్కబడితేనే మనకి బీట్రూట్ లిప్ బామ్ తయారు చేసుకున్నప్పుడు కాస్త గట్టిగా ఆగుతుంది. చూడండి, బీట్రూట్ జ్యూస్ అనేది బాగా దగ్గరకు అయిపోయి చిక్కబడిపోయింది కదా. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇక ఇందుట్లోనే నేను 5 రూపీస్ డబ్బా వ్యాజ్లైన్ ఉంటుంది కదా, ఇదైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మొత్తం కూడా ఇందుట్లోకి సరిపోతుంది. అయితే చాలామంది వ్యాజ్లైన్ కూడా కెమికలే కదా, న్యాచురల్గా కావాలనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక స్పూన్ వరకు నెయ్యి ఉంటుంది కదా ఘీ అనేది, దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెయ్యి అయితే ఇంకా చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. కానీ నెయ్యి కొంతమంది ఆ స్మెల్ అనేది ఇష్టపడరు అనమాట, అందుకని చెప్పేసి ఇక్కడ నేను వ్యాజ్లైన్ తోటి చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనకి పేస్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం వ్యాజ్లైన్ యూజ్ చేస్తాం కాబట్టి వ్యాజ్లైన్ అనేది కొంచెం ఆయిలీగా ఉంటుంది. నెయ్యి అయినా వ్యాజ్లైన్ అయినా రెండు ఒకటే అండి, ఆయిలీగా ఉంటాయి కాబట్టి బీట్రూట్ జ్యూసు అలానే ఈ వ్యాజ్లైన్ రెండు మిక్స్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. అందుకని కాస్త ఎక్కువసేపే ఇది మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గిల రెడీ చేసుకున్న దాంట్లో విటమిన్ ఈ క్యాప్సల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలండి. క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది, అవి కూడా ఒకటి కానీ రెండు కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సల్స్ వేసుకోవడం వల్ల మన లిప్స్ అనేవి చాలా చాలా హెల్తీగా ఉంటాయి. ఇలా తయారు చేసుకుని ఈ లిప్ బామ్ని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వాడవచ్చండి. ఈ విధంగా మనము ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత 6 మంత్స్ వరకు కూడా మనకి ఎంచక్క ఆగుతుందండి ఇదైతే. సో ఇది చలికాలం వచ్చిన టైంలో కూడా మనం ఎంచక్క వాడుకోవచ్చు అనమాట. లిప్స్ అన్నీ అప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదా, ఆ టైంలో మనం ఈ లిప్ బామ్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది యూజ్ చేసేటప్పుడు ఓన్లీ నైట్ టైంలోనే పెట్టుకోవాలి. నైట్ టైంలో అయితేనే ఇది పెదాలకు అంటుకొని అలా ఉండిపోతుంది, దాన్ని మనం డిస్టర్బ్ చేయం కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. పెదాలకు అనేది మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో మార్నింగ్ తీసేసుకొని మనం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఒక 1/2 అవర్ పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. గడ్డలాగా గడ్డ కట్టేస్తుంది అనమాట మనకి, తెలుసు కదా వ్యాజ్లైన్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకి గడ్డ కట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఈజీగా బీట్రూట్ లిప్ బామ్ని ఎలా తయారు చేసుకోవాలో. సో మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది అనేది
అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తెలుసు కదా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు మీ ఛాన్సెస్ సీటీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.